శ్రీరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? ఏదైతే కేంద్రీకృతమవుతుందో పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి, ఒకే ప్రాంతం మీద అన్నీ ఉండకూడదు అని చెప్తూ విజయవాడ కేంద్రాన్ని, అది సెంటర్ పాయింటే అది కాదనలేము, కానీ ఈ ప్రాంతం ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం వచ్చేది పచ్చగా నాలుగు పంటలు పండే అది వ్యవసాయం చేసిన పొలము, ఇక్కడ భవనాలు కట్టడం వచ్చి న్యాయం కాదు, అది వీలు పడదు అనే విషయాన్ని తేటతెల్లంగా చెప్పిందా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారిని అది చెప్పనండి, లేదా రిపోర్ట్ చదవమనండి, లేదు చదివి కావాలంటే చదివి వినిపించాము అసెంబ్లీలో, మళ్ళీ వినిపించమని మళ్ళీ వినిపిస్తాం, నాట్ ఫీజిబుల్ అనే వర్డ్ని వాడిందా లేదా అనేది. ఇంకో మాట చెప్పాను, విజయవాడ పట్టణం వచ్చి గ్రామాలతో కలుపుకుంటే 22 లక్షలు, విశాఖపట్నం వచ్చి 17 లక్షలు, అంతకంటే పెద్దది కదా అని అంటున్నాను. నాకు అర్థం అవట్లేదు సార్, ఆయన 40 సంవత్సరాలు అనుభవం రాజకీయ నాయకుడు అంటాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను అంటాడు, లెక్కలు తిరిగిపోతే కామ్గా కూర్చోవచ్చు, లేదు అంటే ఆ పట్టణం కానీ ఈ పట్టణం కానీ తీసుకోలేదు అని అంటే అనవచ్చు. విశాఖపట్నం ఎంత జనాభా ఇవాళ? 19 లక్షల జనాభా, కార్పొరేషన్ జనాభా. నేను ఇవాళ మంత్రిని, ఆ శాఖ చూస్తున్న మంత్రిని, విశాఖపట్నానికి విజయవాడకి, విజయవాడ చాలా అద్భుతమైన పట్టణం, దాంట్లో ఎవరు కాదనలేదు, కానీ జనాభా నా తప్పు లెక్కలు చెప్తే, మరి అబద్ధాలు చెప్తే, అసత్యాలు చెప్తే ధర్మాలు చెప్పండి, 29 గ్రామాల తాలూకా జనాభా ఎంత ఎంత లెక్క పెట్టుకున్నా 100,000 లోపు, అవునా కాదా? విజయవాడ పట్టణంతో కలుపుకుంటే 12 లక్షలు, దానికి వచ్చి 22 లక్షలు. ఇలాంటి కాకమ్మ కథలు, కాకుల లెక్కలు చెప్పి ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని ఇబ్బంది పెడతామని మేము చెప్తున్నాం స్ట్రైట్గా. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన ముందు కేంద్ర ప్రభుత్వం శ్రీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియమించింది. శ్రీకృష్ణ కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ ఏం చెప్పారో, ఎందుకు రాష్ట్ర విభజన జరగడానికి ఆవశ్యకత వచ్చిందో, జరగాలనే ఆలోచన ఆందోళనలు వచ్చాయో, అదే అంశాలని మళ్ళీ శివరామకృష్ణ కమిటీని వచ్చి కేంద్ర ప్రభుత్వం నియమించిన తర్వాత ఆ అంశాలని పొందుపరుస్తూ అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని అవసరాలని ఆలోచనని పరిగణలోకి తీసుకొని, అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న ఉన్న లభ్యమవుతున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచన విధానం చేయాలి అని చెప్పని శివరామకృష్ణ కమిటీ చెప్పింది. దాన్ని తొక్కలో తొక్కారు, నారాయణతో కమిటీ చేశారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు నారాయణతో కమిటీ చేశామని చెప్పి మీరు మాట్లాడి ఇలేదా, వాస్తవం కాదా? నారాయణతో వచ్చి కమిటీ తప్పు కాదు, ఏ కమిటీ చేయాలా? స్కూల్లో కమిటీ చేసి విద్యార్థికి ఏ రకంగా బాధన చేయాలి, ఏ రకంగా తల్లిదండ్రులకి ఎక్కువ ఫీజులు వసూలు చేయాలి, లేకపోతే ఏ రకంగా ఆ పిల్లలు వచ్చి కాపీ కొట్టించి పాస్ చేయించాలి, ఇవి బ్రహ్మాండంగా ఆయనతో జరిగితే దొరుకుతుంది. అంతేగాని రాజధాని ఎక్కడ పెట్టాలి, అంశాలు ఏంటి? 130 అడుగులండి, ఇక్కడ పునాదులు తీయాలంటే 110 అడుగులు, 120 అడుగులు పునాది తీస్తే ఇది వాస్తవం. అలా అని కాదని కాదు, మన అవసరాలను చూసుకోవాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తాము?
అవును, భౌగోళిక పరిస్థితులు పక్క అవన్నీ చూసుకుంటాము. అది వచ్చి మంచి ఆ నేల ఎటు ఎటువంటి నేల, ఆ ప్రాంతం ఏంటి ఆలోచిస్తాము. అది బంగారు పంటలు పండే స్థలం అది. దాని దగ్గర వచ్చి ఇవాళ భవనాలు కట్టు ఇంకో మాట అన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నారు, ఇప్పటికే నేను వచ్చి 10,000 కోట్లు ఖర్చు పెట్టాను, ఇంకో 3,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది అన్నారు, ఏది పూర్తి అయిపోద్ది రాజధాని అన్నారు. అన్నారా లేదా, మీరు టీవీలో వచ్చిందా పత్రికలో వచ్చే ఈ పేపర్లన్నీ సార్ మాట్లాడు, ఒకటి రెండు కాదు 100-200 మాటలు పేజీలు మాట్లాడి ఏం చెప్పాలర్థం కాదు. 200 పేజీలు ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ 3 కోట్లు ఇంకో 3,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోద్దంట. ఇది ఈ కాగితాలు కావాల్సి మీ అందరికి ఇస్తాను. ఇదేమి సీక్రెట్ డాక్యుమెంట్ ఏం కాదు, ఇది అధికారపూర్వకమైన డాక్యుమెంట్. నేను రాష్ట్రంలో మంత్రిని, ఈ శాఖ చూస్తున్న మంత్రిని, నా పేరు పత్రాచారాన్ని నేను గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశాను. నేను చెప్తున్నాను ఇవాళ సుమారు 52,000 కోట్ల రూపాయలు మా ఫస్ట్ ఫేజ్కి ఈయన టెండర్లు పిలిచాడు. 3,000 కోట్లు తెలగైపోద్దండి, మరి దేనికి పిలిచినట్టు ఈ టెండర్లు? 19,000 కోట్లు వచ్చి 19,769 కోట్లు వచ్చి ట్రంక్ రోడ్స్కి పిలిచాడు ఆయన. అంటే ట్రంక్ రోడ్స్ అంటే ఏవైతే రహదారులు మనం సెక్రటరీకి వెళ్తున్న రహదారులు అవన్నీ ఇంప్రూవ్ చేయడానికి 19,769 కోట్లు. 33,000 ఎకరాల భూములు తీసుకున్నా అన్నారు కదండి, సాక్రిఫైస్ అనే బయట పాడారు కదా. వారి భూముల్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే దాంట్లో లేఅవుట్లో రోడ్లు వేయడానికి, రోడ్లు వేసి వారి తాలూకా ప్లాట్లు వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వడానికి, ఆ ప్లాట్ ఇవ్వడానికి మనం లేఅవుట్లు డెవలప్ చేసుకుంటాం కదా, మన తిరుపతిలోను మన ఊర్లోను చిత్తూరులోను పల్లెనేరులోను లేకపోతే ఎక్కడో దగ్గర దానికి 17,910 కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్మెంట్స్ కోసం, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్స్ కోసం 17,910 కోట్ల రూపాయలు. ఇది 3,000 కోట్లు అయిపోద్దంటే ఎక్కడైపోద్ది? గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టడానికి 11,752 కోట్లు, ఇంకా వగేరే వగేరే ఉన్నాయి. 3,000 కోట్లది అయిపోద్ది అంటున్నాడు. ఎంత పచ్చబద్దాలండి, అది నాలిక తాటి మట్ట చెప్పండి, తాటి పట్ట చెప్పండి. అది ఏం మనిషో ఏంటో, ఎవరిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తావు? ఎందుకోసం నాకు అర్థం అవ్వట్లేదు ఈ తపన, ఈ తాపత్రయం. ₹842 కోట్లు ప్రజాధనాన్ని ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా, వీటి కన్సల్టెంట్కి అంటే ఆర్కిటెక్చర్ డిజైన్ వేయడానికి, లేఅవుట్ వేయడానికి, ప్లాన్ వేయడానికి వాళ్ళకి MOUలు చేశారు. మాతో అగ్రిమెంట్లు పొందారు 842 కోట్లు. అందులో 331 కోటి ఆల్రెడీ ఇచ్చేశారు, ఆల్రెడీ పెయిడ్. ఇది వాస్తవం కాదా? ఇదేం లెక్కల అబద్ధమా? ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం ఒత్తాసు పలుకుతున్న తాపేదని చెప్పండి. 331 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వలేదా? ఇంకో 200 కోట్ల రూపాయలకి ఇంకా ఇమ్మనమని చెప్పి రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారా లేదా? మీ ఇప్పుడు ఎంక్వైరీ అనగానే మరి ఎవడు ఆఫీస్ చుట్టుపక్కలే రావడం మానేస్తారు, ఇది వాస్తవం కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఆయన ఆలోచన చేస్తున్నారంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఉన్నాయో ఆ తప్పులు మీరు సరిదిద్దుతున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.